चेल्लेलिद्दर की नेने निजमैन अक्कनन चेप्पलेकपोयानु इंतलोने आ देवुडि नुंडि नाकु पिलुपोच्चिंदि वेल्लिपोतुन्नानु ना ब्रतुकु एलागो अर्थांतरंगा मुगिसिपोतोंदि ना चेल्लेलैना निंडु नूरेळ्ळु सुख संतोषालतो ब्रतकालि इदे ना चिवरि कोरिक అలా దిగులుగా ఉన్నారు కుంపదీసి మిమ్మల్ని వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేశారా సారీ అపర్ణ నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి హో నన్ను పైకి పంపించేయడానికి ముహూర్తం నిర్ణయించేశారా ఐ యామ్ సారీ అపర్ణ నీకు సరైన న్యాయం అందలేదు నేను కూడా నీ గురించి ఎంతో ట్రై చేశాను కానీ ఫలితం లేకపోయింది పర్లే జైలర్ గారు నేను పైకి వెళ్ళటం చాలా అర్జెంట్ అనుకుంటా అక్కడ సరైన డాక్టర్స్ లేక దేవకన్యలే ఇబ్బంది పడుతున్నారంట అందుకే నన్ను త్వరగా రమ్మని దేవుడు ఆర్డర్ వేశాడు అదేంటి అపర్ణ ఇది నీకు చాలా బ్యాడ్ న్యూస్ ఇది విని అలా నవ్వుతావేంటి మేడం దేవుడు నా దగ్గర నా ఆయువుతో సహా దేన్నైనా లాక్కోవచ్చు కానీ నా నవ్వుని మాత్రం లాక్కోలేడు నేను చచ్చే వరకు అది నా పెదాల మీదే ఉంటుంది అపర్ణ రోజీ గారు కూడా నిన్ను శిక్ష నుంచి తప్పించాలని చాలా ట్రై చేశారు కానీ అమ్మ తలుచుకుంటే ఏ పనైనా చేయగలదు అలాంటి అమ్మ వల్ల కూడా కాలేదంటే దేవుడికి నా అవసరం ఎంతుందో అర్థం చేసుకోండి అపర్ణ నిన్ను ఎల్లుండి ఉదయం ఉరితేయమని ఆర్డర్స్ వచ్చాయి ఏది ఇలా ఇవ్వండి మన మరణ శాసనాన్ని మనమే చదువుకోవడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మేడం ఎవరో నాలాంటి కొద్ది మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది ఇది నీ చావు వార్త అపర్ణ నువ్వు ఎలా నవ్వుతున్నావు చావుతో పరాచకాలు ఆడినప్పుడే అసలు మజా ఉంటుంది మేడం మంచి వాళ్ళకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు అయ్యో మేడం అలాంటి స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వకండి అప్పుడు నేరస్తులందరూ మంచి వాళ్ళైపోతారు మన జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో దేవుడు ముందే రాసిపెట్టేసుంటాడు మనం తెలియక దాన్ని తప్పించాలనుకుంటాం కానీ అది ఎప్పటికీ కుదరదు నీ అంత ధైర్యవంతురాలిని నేను ఎప్పుడూ చూడలేదు అపర్ణ నీకు నా సల్యూట్ అస్తమానం టీవీ చూస్తాం పద కాస పిల్లలు తిరిగొద్దాం అలా చేస్తే మనం తిరిగొచ్చేలోగా ఆంటీ పారిపోతుంది అది నాకు ఇష్టం లేదు నాకు చిన్న డౌట్ రా నీ శత్రువు ఆంటీ కాదు కదా తనని ఎందుకు హౌస్ అరెస్ట్ చేసావు మాకు మాకు కొన్ని పాత లెక్కలు ఉన్నాయిలే అవి తేలే వరకు ఆవిడ గారు ఇక్కడే ఉండాలి ఓ ముందు నేను తాగాలి కదా ఆగనండి జస్ట్ ఏ మూమెంట్ ఆంటీ Thank you.
ఇప్పుడు మూడిట్లో ఒకటి తాగండి. నువ్వు బతికుంటే మేం కూడా టీ తాగుతాం. నలుగురిని చంపిన అపర్ణను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అరవింద్ని దారుణంగా పొడిచిన అపర్ణను రేపు ఉదయం ఉరితీయబోతున్నారు. yes! ఈ దెబ్బతో నాకు అపర్ణ కూడా వదిలిపోతుంది. I am free! ఏంటండి ఇంత గుడ్ న్యూస్ విన్నా అలా ఉన్నావేంటి? నీకు హ్యాపీగా లేదా? చచ్చేది దేవమ్మ కూతురు, అది చచ్చిపోతే నాకంటే సంతోషించే వాళ్ళెవ్వరూ లేరు. కానీ రేపు తెల్లవారితే తప్ప దాన్ని బయటపెట్టను. అప్పో, ఆంటీ విలన్ ఫోజ్ ఇస్తుంది. సరేరా, మనం టీ తాగుదాం. మహాదామిని, బాధపడకండి. మనం అపర్ణను రక్షించడానికి ఇంకా అవకాశాలున్నాయి. అది కాదమ్మా, తను మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది. సొంత అక్క కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంది. అవునాంటి, సింధూర్ కాదన్నాడని నేను డిప్రెషన్లో సూసైడ్ చేసుకోబోయాను. అక్క నన్ను కాపాడి ఇంకెప్పుడు అలా చెయ్యొద్దని చెప్పింది, నాతో ఒట్టేయించుకుంది. అమ్మా, నిన్ను కాదని వెళ్ళిపోయిందని తనని అనకూడని మాట్లాడినాను. ఇప్పుడు తలుచుకుంటే బాధగా ఉంది. లోకే, నువ్వు కూడా ఇలా బాధపడితే ఎలా? ఇప్పుడు మనం చేయాల్సింది బాధపడ్డం కాదు, అపర్ణని ఎలా రక్షించుకోవాలని ఆలోచించాలి. ఏం చేస్తావమ్మా? ఢిల్లీ వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లను కలిశాను, కానీ ఎవరు అపర్ణని రక్షిస్తామని చెప్పలేదు. అవునాంటీ, చట్టంలో ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అక్కను రక్షించడం ఇంపాసిబుల్. మనిషి దేన్ని ఇంపాసిబుల్ అనుకోకూడదు దామిని. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. మనం వదలకుండా ప్రయత్నం చేయాలి అంతే. కానీ అమ్మా, అపర్ణ నిర్దోషం నిరూపించే ఆధారం ఆ పెండ్రైవ్ ఒక్కటే, అది కూడా మన చేతికి దొరకలేదు. ఆ శేఖర్ గారి అత్యాస వల్ల మనం దాన్ని కూడా పోగొట్టుకున్నాం. అబద్ధానికి ఒకే దారుంటుందాన, నిజానికి 100 దారులుంటాయి. మనం వెతకాలి అంతే. నేను మరోసారి లాయర్స్ అందరినీ సంప్రదిస్తాను, అలాగే మీరు కూడా ఆ పెండ్రైవ్ ఎక్కడుండే అవకాశం ఉంటుందో అది ఆలోచించండి.
చివరి వరకు ఆశవదలను మీ పట్టుదలకి హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. మేం కూడా అలాగే ట్రై చేస్తాం. Yes. వీళ్ళంతా కలిసి అప్పన్నకి సంతాప సభ పెట్టినట్టున్నారు. ఇప్పుడు వెళ్తే నేను కూడా వెళ్లతో పాటు ఏడవాలి. అయినా అప్పన్నకి ఊరు శిక్ష ఖాయం. రేపిదే పేపర్లో దేవమ్మ పెద్ద కూతుర్ని ఉరి తీశారన్న న్యూస్ వస్తుంది. అప్పుడు రోజీ దిగులుతో కృంగిపోతుంది. నేను ఆనందంతో రెచ్చిపోతాను. ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నావు? ఓ, రేపు దేవమ్మ కూతుర్ని ఉరి తీస్తారు కదూ, నువ్వు ఆ టెన్షన్లో ఉన్నావు. నేను అదే టెన్షన్లో ఉన్నానండి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే, నీ అంత హ్యాపీగా నేను లేను. ఏ, ఎందుకు? అపర్ణ చనిపోతే నీ కడ్డు తొలగిపోతుంది కదా. కరెక్టే అంటే, కానీ ఆ ఊరి నేను స్వయంగా చూడడం లేదు కదా. అపర్ణని ఉరి వేయడం స్వయంగా చూస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ టైంకి అక్కడికి ఎవరిని రానివ్వరంట. అవును, ఎంత ఆఫీషియల్స్ నైనా అక్కడికి రానివ్వరు. అవునా? మరిప్పుడు ఎలా అంటే? నాకు అర్జెంటుగా అపర్ణని ఉరి తీయడం చూడాలనుంది. ఇప్పుడేం చేద్దాం? ఒక పని చేద్దాం అంటీ, ఇలా రండి చెప్తా. ఏంటిది, కొంపదీసి వీడు నా కురేస్తాడా ఏంటి? ఆంటీ, మీరు ఈ చైర్ మీద నిలబడండి. వదిలే అరవింద్, ఈ చైర్ ఏంటి, ఆ తాడేంటి, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అబ్బే లేదంటీ, అపర్ణ తాడుకి వేలాడితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. అరవింద్, నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, నువ్వు ఇలా చేయడం అన్యాయం. అయ్యో ఆంటీ, మనలాంటి వాళ్ళం న్యాయం గురించి అన్యాయం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఏం చేసినా అది అన్యాయమే. చేరకండి. ఏంటి అరవింద్ ఇదంతా? ఏం లేదురా, అపర్ణలాగే ఆంటీ కూడా ధైర్యంగా ఉంటుంది. వీళ్ళ డిఎన్ఏ ఒకటే కదా, అందుకే ఆంటీ కళ్ళల్లో భయాన్ని అపర్ణ కళ్ళల్లో ఊహించుకుని ఆనందపడ్డాను. రే, నేను చాలా మంది సాడిస్ట్లను చూశాను, కానీ నీ అంత దారుణమైన వాణ్ణి నేను ఇప్పటి వరకు చూడలేదురా, దుర్మార్గుడా. ఆ మాట ఇప్పటికి చాలా మంది అన్నారండి, కానీ మీరంటుంటే భలే మజాగా ఉంది. ఆవిడ తిడుతుంటే నవ్వుతావేంట్రా? రే, తోటి ఆడదాని అందాన్ని మరో ఆడది ఎప్పటికీ మెచ్చుకోదు. అలాగే తోటి విలన్ గొప్పతనాన్ని మరో విలన్ ఎప్పుడూ మెచ్చుకోడు. ఆడది మెచ్చిందే అందం, విలన్ మెచ్చిందే విలనిజం. ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ గ్రేట్. అమ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీలెత్తే ఏసేయాలి. అమ్మో, జస్ట్ మిస్, దుర్మార్గుడు. అపర్ణ, అమ్మా,
వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు కూడా నిన్ను చూడాలనిపించింది పర్ణ, అందుకే పర్మిషన్ తీసుకుని వచ్చాను. నువ్వేం అధైర్యపడకో, ఆఖరి నిమిషంలోనైనా నిన్ను నేను రక్షించుకుంటాను. పర్లేదమ్మా, నువ్వు నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నావు, నాకది చాలు. ఇక ఫలితం అంటావా? ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది. ఏదైనా నీకు అనుకూలంగానే జరుగుతుంది. నేనుండగా నీకే హాని జరగదు, జరగనివ్వను. ఇదంతా దుర్మార్గుడు పన్నిన పద్మవ్యూహం. వాడక్కడ కూర్చుని నీ చావు వార్త వినడం కోసమే ఎదురుచూస్తుంటాడు. కానీ ఈరోజే ఉండగా వాడోటల్ సాగవు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. తప్పించుకోకూడదమ్మా, నేను ఉన్నా లేకపోయినా సరే వాడు మాత్రం బ్రతికుండడానికి వీల్లేదు. చంపే వాణ్ణి. నన్ను క్షమించమ్మా. నీ మాట కాదని ఆ రాక్షసుని సమర్థించాను. వాడు ఇంత నీచుడని అనుకోలేదు. ప్రేమ పేరుతో నా గొంతు నొక్కుతున్నాడని నేను ఊహించలేదు. అపర్ణ, అది నీ తప్పు కాదు. నువ్వు వాణ్ణి ప్రేమించావు, వాడు డబ్బుని ప్రేమించాడు. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. ఎంతో మందిని చంపాడు. అలాంటి వాడికి నీ ముందు మంచివాడిగా నటించడం పెద్ద కష్టమైన పని కాదు. వాడు తన ప్రేమ నిజమని నిన్ను నమ్మించాడు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇదంతా చేశాడు. నువ్వు నాకు కొంచెం ముందు పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేదో నమ్మా. చెల్లెళ్ళలాగే నా జీవితం కూడా సాఫీగా ఉండేది. నన్ను అరవింద్ బారిన పడకుండా ముందే కాపాడుకునేదానివి. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇలా బాధపడడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అమ్మా, నేను మామూలుగా ధైర్యంగానే ఉంటున్నాను, కానీ నిన్ను చూశాకే దుఃఖం ఆగడం లేదు. ఏ బిడ్డైనా తన బాధ చెప్పుకోగలిగేది అమ్మ దగ్గరే కదమ్మా. అయినా నేను చనిపోతానని ఏడవడం లేదమ్మా. ఇంత గొప్ప అమ్మ ప్రేమను వదులుకొని వెళ్ళిపోతున్నాను చూడు, అందుకు బాధపడుతున్నాను. ఈ విషయంలో మహాయ నాకంటే తెలివైంది. నీకోసం భర్తను కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. అపర్ణ, బాధపడకమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు. చిన్నతనం నుంచి ప్రేమంటే ఏమిటో తెలియని నీకు వాడి దగ్గర దొరికింది. నువ్వేం చేసినా అదే ప్రేమ కోసమే చేశావు. మొదటి నుంచి దురదృష్టం నన్నెలా తరుముకొస్తుందేంటమ్మా. చెల్లెళ్ళిద్దరూ మంచి వాళ్లను లవ్ చేశారు, కాని నాకు మాత్రమే ఇలాంటి దుర్మార్గుడు దొరికాడేంటి? చివరి వరకు వాడి నిజ స్వరూపం నాకెందుకు తెలియలేదమ్మా. జరిగిందాన్ని మనం ఎలాగో మార్చలేము. ఇకపై జరగాల్సింది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా అది? మహాకి దామినికి నిజం చెప్పేద్దాం. నువ్వే వాళ్ళక్కవని ఇప్పటికైనా వాళ్ళకి తెలియాలి. అపర్ణ పరిస్థితి ఇలా ఉండగా మేము సంతోషంగా ఎలా ఉంటాం? అంటే మీకు ఈ అమ్మ మీద నమ్మకం లేదా? ఏంటమ్మా అలా అంటాం? నిన్ను కాక మేమెవరిని నమ్ముతాం? అయితే నేను చెప్పేది వినండి. అపర్ణని ఎంత కష్టమైనా నేను రక్షిస్తాను. మీరు అనవసరంగా తన్ని బాధ పెట్టకండి.